దైవానుగ్రహం ప్రజల సహకారంతోనే మా కుటుంబ సభ్యులు విజయాలు సాధిస్తున్నారని మాజీ ప్రధాని పివి నరసింహారావు వారసులు తెలిపారు దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మహాచండి యాగాన్ని వైభవంగా నిర్వహించి ఆనందన కార్యక్రమాన్ని చేపట్టారు భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు స్వగ్రామం అయిన వంగర గ్రామంలో అత్యంత వైభోపేతంగా మహాచండి యాగాన్ని నిర్వహించారు యాగంలో పేవి తనయుడు వారి వంశీయులు పేవి ప్రభాకర్ రావు సత్యమణి ఉమాదేవి ఎమ్మెల్సీ వాణిదేవి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావణ్ కుమార్ డాక్టర్ సరస్వతి ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభాకర్ రావు వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు వేద పురోహితుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రసన్న అఖండ దీపారాధన కంకణధారణ నవగ్రహ మండపారాధన ప్రధాన కలశ స్థాపన పూజలు నిర్వహించారు తదుపరి మహాగణపతి హోమం నవగ్రహ అష్టదిక్పాలక దేవత హోమాలు రుద్రహోమం మహాసుదర్శన హోమం భైరవ హోమం మహాచండీయాగం నిర్వహించారు పివి వంశీయుల ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పేవీ వంశీయులు మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు సాధించిన విజయాలన్నీ దైవానుగ్రహం దేశ ప్రజలు చూపుతున్న ప్రేమ ఆప్యాయత వల్లే సాధ్యమయ్యాయని బలంగా నమ్ముతున్నామన్నారు ఈ హోమానికి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు హుస్సనాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ వాణిజ్య ఫైనాన్స్ జెన్కో డైరెక్టర్ టీఆర్కే రావు పీజేఎఫ్ అధ్యక్షుడు జితేందర్ రావు తదితరులు పాల్గొన్నారు